ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా చంద్రబాబు నాయుడు అరెస్టును బేషరతుగా ఖండించడం ద్వారా ఆమె చంద్రబాబు నాయుడికి పరోక్షంగా మద్దతిచ్చినట్టేనా అది బీజేపీ రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉందా ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నామని చాటుకోవడం ద్వారా పురంధేశ్వరి రానున్న ఎన్నికల్లో రాజకీయంగా లబ్ది పొందడానికి పెద్ద స్కెచ్ గీశారని రాజకీయ పండితులు అంటున్నారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ కు ఎన్నికై కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించాలని పురంధేశ్వరి భావిస్తున్నారని దాన్ని సాకారం చేసుకోవడానికి టీడీపీకి దగ్గరగా జరుగుతున్నారని విశ్లేషకులు అంటున్నారు అందుకే ఆమె ఏపీలో పాలకపక్షంపై విరుచుకుపడుతున్నట్టు పడుతున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరి కొంతకాలంగా టీడీపీ జెండాను అందిపుచ్చుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైళ్లపై సెటైర్లు వేస్తున్నారు వాటికి పురంధేశ్వరి కూడా తీటుగానే బదిలిస్తున్నారు ఈ మాటల యుద్ధం సంగతి ఎలా ఉన్నా అసలు పురంధేశ్వరి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు అరెస్టు కాగానే టిడిపి నేతల కన్నా ముందుగా పురం ద్వరి దాన్ని ఖండించారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ఆరోపణ చంద్రబాబు నాయుడిని పద్ధతి ప్రకారం అరెస్టు చేయలేదని ఆమె బాహాటంగానే అన్నారు బాబు తనయుడు లోకేష్ కు అమిత్ షా దగ్గర అపాయింట్మెంట్ కూడా ఇప్పించి భేటీ అయ్యారు ఇవన్నీ కూడా బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేవే అంటున్నారు ఏపీ బీజేపీలో కొందరు నేతలు చంద్రబాబుకు సంబంధించిన స్కిల్ స్కామ్ లో అవినీతికి ఆధారాలు సేకరించామని చెప్పింది కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీనే ఈడీ నివేదిక ఆధారంగానే ఏపీ సీఐడి మరింత లోతుగా దర్యాప్తు కొనసాగించింది ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది దాంట్లో బాబు అవినీతికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విశ్వసించారు కాబట్టే జుడిషియల్ రిమాండ్ విధించారు అలా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది అయితే ఇదంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు రాజకీయాల్లో భాగమే అని టీడీపీ చేస్తున్న ఆరోపణలనే కూడా వల్లిస్తున్నారు దీంతో పాటు టీడీపీ అప్పటి వరకు ఏపీ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలని పురంధేశ్వరి కూడా కొనసాగిస్తూ వచ్చారు అందుకే ఆమె తన మరిది చంద్రబాబును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విమర్శించారు ఇలా పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీకి చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించడం అనేది చాలా పెద్ద వ్యూహమంటున్నారు రాజకీయ పరిశీలకులు రెండు వరుస ఎన్నికల్లో ఓటమి చెందిన పురంధేశ్వరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో అయినా తప్పనిసరిగా గెలిచి తీరాలని పంతంగా ఉన్నారని అంటున్నారు అయితే కేవలం బీజేపీ ఓట్లతోనే ఏపీలో ఏ నియోజకవర్గంలోనూ గెలిచే పరిస్థితి ఉండదని ఆమెకు తెలుసు దానికి టీడీపీ జనసేన ఓట్లు కూడా తోడైతే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు కనీసం పోటీ కూడా ఇవ్వలేమని ఆమె భావిస్తున్నారంటున్నారు అందుకోసమే టీడీపీకి అండగా ఉన్నట్లు పావులు కదిపితే ఆ పార్టీ అభిమానులతో పాటు తమ సామాజిక వర్గం ఓట్లు పూర్తి స్థాయిలో తనకు పడతాయని ఆమె అంచనా వేసినట్టు సమాచారం దానికి తోడు జనసేన ఓట్లు కూడా కలిస్తే మరీ మంచిదనుకుంటున్నారట టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారాల పట్టి అయిన పురంధేశ్వరి ఎన్టీఆర్ జీవించి ఉన్నంతకాలం రాజకీయాల మాటే ఎత్తలేదు ఆయన మరణానంతరం మాత్రమే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు వేల నాలుగులో దివంగత వైఎస్ఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్లో చేరిన పురంధేశ్వరి బాపట్ల నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి ఏకంగా కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించారు ఆ ఎన్నికల్లో విజయానికి వైఎస్ఆర్ ప్రభంజనమే కారణం ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లోనూ ఆమె వైఎస్ఆర్ సారథ్యంలోనే విశాఖ లోక్సభ స్థానం నుంచి గెలిచారు మళ్లీ మంత్రి అయ్యారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో బీజేపీలో చేరిన పురంధేశ్వరి బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా రాజంపేట నుంచి పోటీ చేసి ఓటమి చెందారు ఐదేళ్ల తరువాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా విశాఖ నుంచి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనుకుంటున్న పురంధేశ్వరి వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు పార్టీ అధ్యక్షురాలిగా టికెట్ వస్తుందా రాదా అన్న బెంగ కానీ అనుమానం కానీ అవసరం లేదు అయితే బరిలో దిగిన తర్వాత గెలవటం ఎలా అన్నదే సమస్య గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా వచ్చిన ఓట్లు కేవలం ముప్పై మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన అయితే పొత్తు ఖరారు చేసేసుకున్నాయి ఆ కూటమిలో బీజేపీ లేదు టీడీపీతో పొత్తుకు ససేమీరా అంటున్న బీజేపీ నాయకత్వం ఎన్నికల నాటికి కూడా అదే మాటకు కట్టుబడి ఉంటే పురంధేశ్వరికి కష్టమే అందుకే బీజేపీతో పొత్తు లేకపోయినా టీడీపీ జనసేనల నుంచి పరోక్షంగా మద్దతు కూడగట్టాలంటే టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని ఆమె భావించి ఉండవచ్చంటున్నారు చంద్రబాబు నాయుడు కష్టకాలంలో ఉన్నప్పుడు సాయం చేస్తే విశాఖలో తన గెలుపు కోసం చంద్రబాబు ఏదో ఒకటి చేస్తారని పురంధేశ్వరి నమ్ముతున్నారట చంద్రబాబును మెప్పించడానికే ఆమె టీడీపీని మించిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వేగం పెంచారని అంటున్నారు చంద్రబాబు అరెస్టు తర్వాతనే ఆమె దూకుడు పెంచడం గమనార్హమే అంటున్నారు పరిశీలకులు ఆ ఒక్క ఆశతోనే ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షుడాల అయి ఉండి కూడా టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండవచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు అయితే ఈ క్రమంలో ఆమె ఏపీ బీజేపీ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని కమలనాథులు ఆగ్రహంగా ఉన్నారట పార్టీ అధ్యక్ష పదవి నుంచి గౌరవిస్తే తన రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం తాను ఎంపీగా గెలవడం కోసం బీజేపీ రాజకీయ ప్రయోజనాలను పణంగా పెడితే ఎలాగా అని ఏపీ బీజేపీలో పురంధేశ్వరి వ్యతిరేక వర్గం కారాలు మిరియాలు నూరుతున్నట్టు సమాచారం ఇప్పటికే పార్టీలోని ఆమె వైరి వర్గం ఈ వ్యవహారాలపై బీజేపీ అగ్రనేతలకు ఒప్పందించినట్లు చెబుతున్నారు పార్టీ హైకమాండ్ కూడా పురంధేశ్వరి కదలికలపై ఓ కన్నేసి ఉంచినట్టు చెప్తున్నారు